रायलसीम की हाईकोर्ट प्रकटించిన తరువాత మీ భావన ఎలా ఉంది ఏం లేదు సార్ మాకు ఈ రోజు హైకోర్ట్ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా రాయలసీమల రాజధాని హైకోర్ట్ ఏర్పాటు చేయాలని మేము 2014 నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాము ఈ రోజు మా రాయలసీమకు హైకోర్ట్ రావడం వల్ల ఈ రోజు కేవలం వీళ్ళు ఏమంటున్నారు మీకు టీ కోటర్ సాది మీకు జిరాక్స్ కాపీ సెంటర్ అంటున్నారు కాదు మాకు వచ్చే జిరాక్స్ కాపీ సెంటర్ కాదు 20,000 నుంచి 35,000 దాకా ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మా రాయలసీమ విద్యార్థులకు ఉద్యమకారులందరికీ వస్తాయని మేము తెలియజేస్తున్నాము ఫస్ట్ స్టెప్ తో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా ఫస్ట్ స్టెప్ లోనే ఇంకా వేరే వచ్చుంటే బాగుంటదన్నటువంటి అభిప్రాయం ఉందా లేదా